హాయ్ అండి, నేను శైల, శైల కిచెన్ అండ్ గార్డెన్ నుంచి. ఈరోజు ఈ చామగడ్డ పులుసు చేసుకుందామండి. దీన్ని బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, మిక్సీ అవసరం లేకుండా. కొంచెం పొడులు చేసుకుని ఇంట్లో రెడీగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 750 grams చామగడ్డలు తీసుకున్నానండి. ఇది పొట్టు తీసైనా కది చేసుకోవచ్చు, కానీ పొట్టు గీకేటప్పుడు కొందరికి పడకపోతే చేతులు దురద పెడతాయండి. అందుకని ఇవి మనం 2-3 సార్లు కడుక్కొని ఇలా కుక్కర్లో వేసుకొని వాటిని మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 3 విజిల్స్ ఉడికించుకుందాం ముందు. ఉడికిన తర్వాత కర్రీ చేసుకుందామండి. 3 విజిల్స్ పెట్టుకుందాం మూత పెట్టి. ఈ 3 విజిల్స్ ఉడికిన తర్వాత ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ ఇలాగే తీసేసుకోవాలి. ఈ చామగడ్డలు కొంచెం లావుగా ఉంటే లోపల ఒక్కోసారి ఉడకమండి. ఆ ఉడకనికి తీసి పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే పులుసులో కూడా ఈ కుక్కర్లోనే ఉడకలేదు కదా, పులుసులో అస్సలు ఉడకవు, అందుకని అది తీసేసుకోండి. ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక ఇంచ్ అంత దాల్చిని కొంచెం 1/2 టీ స్పూన్ అంత షాజీరా వేసుకుంటున్నానండి. లేదంటే షాజీరా ప్లేస్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం చిటపట అనగానే దీనిలోకి ఉల్లిపాయలండి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకుంటున్నాను. అంటే నేను ఒక పెద్ద ఉల్లిపాయలు 1-3 తీసుకున్నాను, సన్నగా తరుక్కున్నాను. ఇవి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అవుతాయి. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికిద్దాము. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని దీనిలోకి 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం 1/2 మినిట్ వరకు మంచిగా కలుపుకోవాలండి. అలా కలపడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వస్తుంది. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుందామండి. పసుపు 1/2 స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ఉడికించుకుని కట్ చేసి పెట్టుకున్న చామ దుంపలు వేసేసుకోవాలండి. కారం 1/4 టీ స్పూన్ అంతా వేస్తున్నానండి నేను ఇక్కడ. పులుసు వేస్తాం కదా, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. 1/3 టీ స్పూన్స్ సాల్ట్, ఈ 2 వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇదంతా కలిసిన తర్వాత చామ దుంపలు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చామ దుంపలకి కారం ఉప్పు అంతా కలిసేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇలా మొత్తం కారం ఉప్పు అంతా మొత్తం పట్టేలాగా ఆ 2 మినిట్స్లో ఇది మంచిగా కారం ఉప్పు అంతా పీల్చుకుంటుంది. మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి నేను ముందుగా నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానండి. చింతపండు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఇది పల్చగా చేసుకొని వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. నాకు ఇక్కడ కొంచెం రసం కొంచెం గ్రేవీ అంటే తక్కువ అనిపిస్తుంది. ఇది ఉడికిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. 1 టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుంటాను. ఇలా 1 టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని మళ్ళీ అంతా కలుపుకుందామండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, కొంచెం లూజ్గానే ఉండాలి. ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. దీనిలోకి నేను 1.5 టీ స్పూన్ అంతా ధనియాల పొడి అండి, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను.
హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే గరం మసాలా పొడి అండి. ఇవన్నీ ఇంట్లో చేసుకున్నవి, బయటైనా దొరుకుతాయి. ఇలా పొళ్ళు చేసుకొని మనం రెడీగా పెట్టుకోవడం వల్ల ఇలాంటి పులుసు కూరలు చేసుకున్నప్పుడు కొంచెం ఈజీ అవుతుందండి, అన్నీ ప్రతిసారి చేసుకోకుండా. దానిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసానండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఇది వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. షుగర్ గానైనా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇదంతా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుంటే ఈ ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ సరిపోతుంది, ముందు ఉడికించుకున్నవే కాబట్టి 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఇలా తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ రెడీ అయిపోతుందండి. దీని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు. ట్రై చేసి చూసి నచ్చితే నాకు ఒక కమెంట్ పెట్టండి. అంతే అండి, ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చామదుంపలకు కూడా రెడీ అయిపోయింది, దీనికి మిక్సీ అదంతా అవసరం లేకుండానే అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి అలా కాకుండా పులుసు కూరలు ఇలా కూడా చేసుకుంటే బాగానే ఉంటాయండి. కాకపోతే మనకి పొళ్ళు రెడీగా ఉండాలి ఇంట్లో. పొళ్ళు చేసుకొని పెట్టుకుంటే ఇలా ఈజీ అయిపోతుంది. బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు, పొళ్ళు బయట కూడా దొరుకుతాయి కాబట్టి. అంతే అండి, ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.